రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు. ఆదివాసీల పోరుగడ్డ ఇంద్రవెల్లి రేవంత్ రెడ్డి తొలి పర్యటనకు వేదిక కానుంది. రాజకీయంగా తనకు కలిసొచ్చిన ఇంద్రవెల్లి వేదికగా తెలంగాణ పునర్నిర్మాణ సభ పేరుతో జరగనున్న భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడి నుంచే పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని రేవంత్ రెడ్డి పూరించనున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 6 గ్యారంటీల్లో భాగమైన మరో 2 గ్యారంటీలను ఆదివాసీ గడ్డపై నుంచి సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లి గడ్డను రాజకీయ సెంటిమెంట్ గా తీసుకున్నారు. గతంలో పిసిసి చీఫ్ హోదాలో 2022 ఆగస్టు 9న రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లిలోనే మొదటి సభ నిర్వహించారు. నాడు దళిత గిరిజనుల దండోరా పేరిట ఆత్మగౌరవ సభలో పాల్గొన్నారు. సభ విజయవంతం కావడంతో రేవంత్ రెడ్డి వెనుదిరిగి చూడలేదు. అదే సెంటిమెంట్తో ముఖ్యమంత్రి హోదాలో ఇంద్రవెల్లి గడ్డపై రేవంత్ అడుగు పెడుతున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఆసిఫాబాద్ బయలుదేరతారు.